కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో ఆకలితో అలమటిస్తున్న కరోనా బాధితులకు మరియు వారి కుటుంబ సభ్యులకు వాయిస్ టుడే న్యూస్ ఛానల్ సహకారంతో 7వ రోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వద్దిరాజు రవిచంద్ర పటేల్, కొండ దేవయ్య పటేల్ మరియు అల్లం కిషన్రావు పటేల్, కొత్త లక్ష్మణ్ పటేల్ సహకారంతో ఆఫీస్పేట్ మున్నూరు కాపు సంఘం మరియు శ్రీ కృష్ణానగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఏరియా ఆసుపత్రి, టిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, ఎల్బీనగర్ ప్రభుత్వ ఆసుపత్రి, నీలోఫర్ హాస్పిటళ్లలో కరోనా మహమ్మారితో మరియు ఇతర ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి వారి బంధువులకు సుమారు 1500 మందికి భోజనం ప్యాకెట్లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాసారం రమేష్, పెరిక రమేష్, వాసాల వెంకటేశ్వర్లు, వాసాల రాజు, గంప సురేష్ మరియు ఆఫీస్ పెట్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కాపుల బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గత 7 రోజుల నుంచి కూడా మా కాపు సోదరులు, సోదరి బంధువులు, మరి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి 7 రోజుల నుంచి అన్ని హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుపోయి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అన్ని జిల్లాల్లో కూడా, దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా కాపుస్తున్న సోదరులు వాళ్ళు కూడా తమ భవనాల్లో ఆహార ప్యాకెట్లు తయారు చేసి కోవిడ్ పేషెంట్స్, మన ప్రభుత్వం పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందజేస్తున్నారు. మన ఎందుకంటే తెలంగాణ మున్నూరు కాపు సంఘం పిలుపు మేరకు ఈ రాజరాజేశ్వరి మున్నూరు కాపు విషయంలో కార్యక్రమం చేస్తూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో మాకు ఈరోజు పాల్గొన్న నాయకులు మన కృష్ణానగర సంఘము అధ్యక్షులు పెద్ద రవి గారు, కాసారము రమేష్ అన్న గారు, వాసాల రాజు, వాసాల వెంకన్న, కోఆర్డినేటర్లు జుంకీలు ఛాండర్ కృష్ణానగర్, వాళ్ళ శివకుమార్, మా మహిళ చంద్రుడు మండి పద్మ గారు, కృష్ణపతి గారు, ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ కృష్ణానగర సంఘం అనే అభిష్ట సంఘం వాళ్ళైతే ఇక్కడ సరిగ్గా భాగ్యరెడ్డి గారు వాళ్ళు మాకు ఈ ఇల్లును వారు ఈ లాక్డౌన్ సమయంలో మరి ఇచ్చినందుకు కూడా మేము ఈ వేదిక ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ప్రతి ఒక్కరు ఇలా పేరున అందరికీ, ఎందుకంటే అందరు పొద్దున 5 గంటలకు వచ్చి కష్టపడి 11 గంటల వరకు రెడీ చేసి మనకు 12 గంటల వరకు మన ప్యాకెట్స్ అందజేస్తున్నారు. మరి ఇక్కడ పెరుక రమేష్ గారు ఒక హాస్పిటల్, బండి పద్మ గారు ఒక హాస్పిటల్, మరి మా వాసాల వెంకన్న రాజు గారు, ఇంకా రవి గారు, వీళ్ళందరూ కూడా మా వాయిస్ ఛానల్ పెరుక సురేష్ గారు, మరి రఘు మన పెరుక రఘు గారు, ఇంకా మా ఎంపటేసి కొత్త లక్ష్మణ్ పటేల్ అందరు కూడా మౌల సతీష్ గారు, గాజుల శివ గారు, చల్ల హరిబాబు, చల్ల హరిబాబు గారు, వసుల శ్రీనివాస్, వసుల శ్రీనివాస్ గారు, ఈసంపల్లి శ్రీనివాస్, సంపల్లి శ్రీనివాస్ గారు, మంగళారపు రజనీకాంత్, మంగళారపు రజనీకాంత్ గారు, మరి అందరు కూడా నిజంగా గత 7 రోజుల నుంచి అయితే స్వచ్ఛందంగా పాల్గొని మరి ఈ ప్యాకెట్ అనేది కూడా నేను కొత్త సంపద మన వాయిస్టర్ ఛానల్ ఈరోజు వస్తాడు. మన వారు కూడా లాక్డౌన్ సమయం వరకు కూడా పూర్తి చేయాలా, మరి అందరు కూడా ఈ లాక్డౌన్ 31 వరకు మనందరం కష్టపడి, ఎందుకంటే నిన్న మా టీమ్స్ మన కోవిడ్ హాస్పిటలే, మరి దానిలో మా వాసాల వెంకన్న గారు మరియు వాళ్ళు చెప్పడం ఏంటంటే చెట్టు కింద ఒకరు 4 పిల్లలతోని అక్కడ కూర్చుండి మరి 1.5 కిలోమీటర్ దూరంలోనే వాళ్ళ ఫ్యామిలీ బయట ఉంది, వాళ్ళ హస్బెండ్ లోపల ఉన్నాడు, వారికి 12:30 ఒక్కటి అంత ప్రాంతంలో కూడా భోజనం కానీ అక్కడ దొరకని, అక్కడ మా వాళ్ళు అక్కడ కారు ఆపి వాళ్ళకి ఇస్తుంటే అయ్యా మేము ఆర్థికంగా ఉన్నాము, మా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, మరి మాకైతే ఈ టైంలో భోజనం పెట్టిస్తుంది, మాకు మీరందరూ చల్లగా ఉండాలని, వారు ఆర్థికంగా ఏమున్నా కూడా ఈరోజు టైంకు ఒకటి భోజనం కూడా దొరకని పరిస్థితిలో మా ట్రస్ట్ మరియు కాపు సంఘము నిజంగా చేస్తున్నారంటే మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కోవిడ్ ఉన్న సమయంలో ఇంటికి వెళ్ళి బయటికి రాని సమయంలో మరి మీ ఫ్యామిలీ అందరూ నొప్పించుకొని మేము ఎక్కడ వెళ్తలేము, మరి ఓన్లీ వంట చేసి ప్యాకింగ్ చేసి పంపిస్తున్నామని మీరందరూ నేను కూడా చెప్పి అలానే వస్తున్నాము. మరి హాస్పిటల్లో కూడా పోయి పంచడం జరుగుతుంది. నిజంగా ఇంకా ఈరోజు అందరూ చెప్పిన ప్రకారంగా చూస్తే మరి ఇంకా 2000 ప్యాకెట్స్ కాదు, ఇంకెక్కువ ప్యాకెట్స్ తయారు చేయడం కోసమని ఈ ప్లాన్ చేసి ఇంకెక్కువ హాస్పిటల్లో వేయాలనేది మేము అనుకుంటున్నాము. దానికి కూడా మా అందరూ కూడా మా
దాతలు కూడా ఎవరు మధ్యరా రవిచంద్ర గారు కానీ కిషన్ అల్లం కిషన్ గారు మరి మాకు రమేష్ అన్న కూడా కురాలు కూడా రోజు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కృషి అమోహం. ఎందుకంటే ఈ లాక్డౌన్ సమయంలో మీరు పనిచేస్తున్నారంటే ఈరోజు మా వేమనాడలో అందరూ అనుకుంటున్నారు ఉన్నదేమన్నా పోయినసారి అక్కడ 40 రోజులు చేస్తున్న ఇక్కడ కూడా 300 రూపాయల సత్రం ఇక్కడ హైదరాబాద్లో పెట్టి అందరికీ ఇస్తున్నాడని అందరు అనుకుంటున్నారంటే మీ అందరి కృషితోనే మన సత్రం కానీ మన కాపు పేరు వస్తుందని మీ అందరికీ ధన్యవాదాలు.